నమస్కారం వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు బీజేపీ ధర్నా ఇళ్ల స్థలాల బాధితులకు బాసటగా నేతలు మెదక్ జిల్లా రామాయంపేటలో అవగాహన ఒమిక్రాన్ వైరస్ పై ఆటో డ్రైవర్లకు పోలీసుల సూచనలు తీరు మారని ఆర్మూర్ సర్కారు ఆసుపత్రి సిబ్బంది తీరుపై రోగుల ఆరోపణలు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన చిన్న శంకరంపేటలో సూచించిన వ్యవసాయ అధికారులు ఆదిలాబాద్ పట్టణంలోని అర్హులైన నిరుపేదలకు గత ప్రభుత్వం సర్వే నంబర్ 170 లో ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు ఇచ్చింది. ప్రస్తుత టిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ విషయంపై బాధితులకు బాసటగా నిలిచారు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని నిరుపేదలకు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఆశ చూపి ఆ పట్టాలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆర్డీఓని కలిసి వినతి పత్రం అందించారు. వీరితో పాటు నాయకులు రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. स्थला रक्ष आड़ी मार्ग కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరులో ఆర్య వైశ్య సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపాన్ని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రానికి వన్నె తెచ్చిన మహానుభావుడు అన్నారు. మన ఆర్య వైశ్య అందరికీ కూడా పెద్దవాడైన శ్రీ కొంజేటి రోషయ్య గారు మరణించిన దినము ఎంతో విచారకరమైనటువంటి. ఆయన రాజకీయంగా అనేక పదవులను నిర్వహించి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా కూడా పనిచేసి ఎంతో పేరు పట్టాకలు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి టైంలో ఉన్నప్పుడు కూడా మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన ఆర్య వైశ్య జాతి నాయకుడు. ఈయనతో పాటు పెండేకండి వెంకట సుబ్బయ్య గారు కూడా ఎమ్మెల్యేగా పాత్ర నిర్వహించి మన అలాంటి ఆయన ఈరోజు మన ముందు అందరి ముందు లేకపోవటం మన దురదృష్టము. ఎంతో విచారంగా ఉన్న సమయం కాబట్టి ఆయనకు ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పేసి మా గుడ్లవల్లేరు ఆర్యవైశ్య సంఘం తరపున రాష్ట్ర ప్రజలకి ఆర్యవైశ్య సంఘానికి కృతజ్ఞతలు. ఆయన ప్రజలతో చిన్నతనం నుంచి కూడా సంఘానికి చాలా ఎక్కువగా సేవలు చేసి రాష్ట్ర ప్రజలకి
మరింత సేవలు చేస్తూ అన్ని పదవులకి కూడా మన్నిపెట్టిన విజ్ఞాశాలి ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశించిన అటువంటి విజ్ఞాశాలి మన మధ్య లేకపోవటం దురదృష్టం. ఆదివేశ సముద్రం వాసులకు లక్షలుగా మేము ప్రజాడ సంతాపాన్ని వెళ్ళపరుస్తున్నాం. మన ఆదివేశ అందరికీ కూడా పెద్దవాడైన శ్రీ కొంజేటి రోజయ్య గారు మరణించిన దినము ఎంతో విచారకరమైన రోజు. ఆయన రాజకీయంగా అనేక పదవులను నిర్వహించి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా కూడా పనిచేసి ఎంతో పేరు పట్టాకలు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి టైంలో ఉన్నప్పుడు కూడా మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన ఆర్యవైశ్య జాతి నాయకుడు. ఈయనతో పాటు పెండేకండి వెంకట సుబ్బయ్య గారు కూడా ఎమ్మెల్యేగా పాదం నిర్వహించి మన అలాంటి ఆయన ఈరోజు మన ముందు అందరి ముందు లేకపోవటం మన దురదృష్టము. ఎంతో విచారంగా ఉన్న సమయం కాబట్టి ఆయనకు ఆత్మకు శాంతి కలిగించాలని చెప్పేసి మా గొడ్డవల్లి ఆర్యవైశ్య సంఘం తరఫున రాష్ట్ర ప్రజలకి ఆర్యవైశ్య సంఘానికి కృతజ్ఞతలు. ఆయన ప్రజలతో చిన్నతనం నుంచి కూడా సంఘానికి చాలా ఎక్కువగా సేవలు చేసి రాష్ట్ర ప్రజలకి మరింత సేవలు చేస్తూ అన్ని పదవులకి కూడా మన్నిపెట్టిన విజ్ఞాశాలి ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశించిన అటువంటి విజ్ఞాశాలి మన మధ్య లేకపోవటం దురదృష్టం. ఆదివేశ సముద్రం వాసులకు లక్షలుగా మేము ప్రగాఢ సంతాపాన్ని వెళ్ళపరుస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిచేటి రోషయ్య అకాల మరణం తీరని లోటన్నారు కడప మేయర్ సురేష్ బాబు. రాజకీయ విలువలతో ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాజకీయాల్లో ఎంతో అవగాహన చేసుకొని ఎస్ఎల్సి నుంచి లీడర్గా ఉంటూ ఎన్జి రంగ 600 శిష్యులుగా రాజకీయాల్లో ప్రవేశించి అతి చిన్న వయసులోనే 1968లోనే ఎమ్మెల్సీగా అయి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రులుగా పంపుతూ ఆ శాఖలకు అనుమతించిన వ్యక్తి రోషయ్య. దిగవంతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల కంటూ ఆర్థిక శాఖ మంత్రిగా, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఇంకొక దిగవంతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు అసెంబ్లీలో ఈరోజు నా సంక్షేమ పథకాలు ఈరోజు తిరుగుతున్నాయంటే అది రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉండడం వల్లనే తిరుగుతున్నాయి. అంత సీనియర్ నాయకుల గైడెన్స్లో నేను ఉన్నాను. మంచి వ్యక్తిని రాజశేఖర్ గారు ఆయన ఇష్టపడుతున్నారు. రోషయ్య గారు టైంలో ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు తెలుసుకున్నారు. మాను దృష్టి మధ్య లేకపోవడం చాలా బాధ తెలుస్తుంది. రాజకీయాల్లో ప్రవేశించిన కూడా ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం ఒకే అనే వ్యక్తి దానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో అత్యంతగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాను నాయకులు ఆలోచించారు. అన్ని జిల్లాల్లో కూడా అందరితో ఉన్న సెకండ్
వైసీపీ ప్రభుత్వ ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతుందని ప్రకాశం జిల్లా మార్కపురం మాజీ శాసనసభ్యులు నారాయణ రెడ్డి ఆరోపించారు. ప్రజల ప్రాణాలు పోతున్నా కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. భారీ వర్షాలకు పలువురు గల్లంత అవుతున్నా పట్టించుకునే నాదుడే లేరని ఆయన ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షులు జవ్వాజీ రామాంజనేయ రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి, సమన్వయ కమిటీ సభ్యులు పుచ్చనూతల గోపీనాథ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు సయ్యద్ జాఫర్, షేక్ బుజ్జి పాల్గొన్నారు. కురిసినటువంటి భారీ వర్షాల వల్ల గుండ్లకమ్మ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఈ నది ప్రవాహంలో సుమారు 700 మంది కొట్టుకుని పోయి చనిపోవడం జరిగింది. ఇది కేవలం అధికారులు, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంగా భావించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇరిగేషన్ చెక్ డ్యామ్ కట్టేటప్పుడు ఇక్కడ నీళ్లు నిలబడతాయి. ఈ నీళ్లు ఏం లెవెల్లో నిలబడితే అసలు ఈ రోడ్డు ఉంది, రోడ్డు మునిగిపోద్దా మునిగిపోద్దా అని లెవెల్స్ చెక్ చేసుకోకుండా ఆ రోజు కేవలం కమిషన్ల కోసం, పర్సంటేజ్ల కోసం ఈ ఇరిగేషన్ చెక్ డ్యామ్ కట్టినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ఆ లెవెల్స్ తీసుకోకుండా ఎంతవరకు నీళ్ళు వస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు అధికారులు ఉన్నారంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారో. 700 మంది చనిపోతే ఈ రోడ్డు కనీసం వచ్చి ఈ ఇక్కడ ప్రవాహం ఇంత ఉంది, లేకుంటే ఇంత హైట్లో ఉంది, ఇటు పోవద్దు, లేకుంటే ఇటు పక్క పోవచ్చు అని చెప్పినటువంటి ప్రికాషన్స్ ఇటువంటివి కూడా తీసుకోకపోవడం చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. ఇది కేవలం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం. మేము తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం, అధికారులారా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి వచ్చి ఆ చెక్ డ్యామ్ పర్మిట్స్ లెవెల్స్ పర్మిట్ చేసే విధంగా, పోతే ఏవైతే మీరు గేట్ల ప్లేస్లో డ్యామ్ మార్గా చెక్ డ్యామ్ కట్టేశారో ఆ గేట్లను తొలగించడమో లేదంటే కింద కొద్దిగా హైట్ తగ్గిస్తే నీళ్ళని పోవటమో ఏదో జరుగుతుంది. ఆ రకంగా జరిగితే ఈ 2-3 గ్రామాలకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఎందుకంటే వీళ్ళు డైలీ కూలీ చేసుకునేటువంటి పరిస్థితి, డైలీ మార్కాపురం వస్తేనే మార్కాపురం వచ్చి కూలీ చేసుకుంటే బతకాల్సిన పరిస్థితి. 200 రూపాయల కోసం వాళ్ళు ఈరోజు ప్రాణాలు చెరచేత పెట్టుకొని బతుకు జీవుడు అనుకుంటూ రావటం, బ్రతుకు జీవుడు అనుకుంటూ పోనేటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళకి కనపడతా ఉంది. తక్షణం వాళ్ళకి ఆ భయానకమైనటువంటి వాతావరణం పోగొట్టాలి, మళ్ళీ ఇంకో ప్రాణం పోకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పుడు సమర్ దగ్గర 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ నీళ్ళు నిలబడతా ఉంటే ఈ రోడ్డుకి సోద్యం చూస్తూ మన దీనికి డైవర్షన్ రూట్ వేపించాలా లేదా అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా మీ సభ మీరు చావండి అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంత బాధ్యతారహిత్యమైనటువంటి ప్రభుత్వం మీ దేశంలో ఇంతవరకు ఎప్పుడు కూడా చూసి ఉండం. ఎందుకంటే 700 మంది చనిపోతా ఉంటే ఒక్కరు చనిపోతేనే అయ్యా చనిపోతున్నారు అని చెప్పి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునేటువంటి ఈ పరిస్థితుల్లో 700 మంది చనిపోతా ఉన్నా చనిపోయినా కూడా ఇంతవరకు పట్టించుకోకపోవటం అనేది వీళ్ళ దౌర్భాగ్యకరమైనటువంటి, మా ప్రజలు చేసుకునేటువంటి దౌర్భాగ్యంగా మేము భావించాల్సిన పరిస్థితి వస్తుంది. కురిసినటువంటి ప్రకాశం జిల్లా టంగుటూరులో బంగారం షాప్ యజమాని భార్య కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. వీరి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దామచర్ల సత్య పరామర్శించారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేవలం పంచాయతీ ఆఫీస్ ముందు ఈ రోడ్లో 100 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నది. ఎప్పుడు జనాలు రద్దీ ఉండే ప్లేస్లోనే ఈ రకంగా చేయడం అనేది చాలా బాధాకరం. ఒక అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చూస్తూ ఉంది, వాళ్ళ మదరు డాక్టర్ ఇద్దరు ఇంట్లో ఉంటే అతి కిరాతకంగా చంపబడ్డారు. వాళ్ళు ఈ గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ అధికారి కుటుంబంలో ఉండి వాళ్ళు ఏదో వ్యాపారం అని చేసుకుంటా పాపం వివాద రహితంగా ఉండేవాళ్ళు ఇలా చేయడం అనేది చాలా దారుణం. మీడియా పోలీసు వాళ్ళు వాళ్ళని గౌరవ అధికారులు వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద తీవ్రమైన యాక్షన్ తీసుకొని వీటి కేసుకొని దీనివల్ల శాంతి భద్రతలు కూడా ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉండేవో మనం ఒకసారి ఆలోచన పడేది వస్తూ ఉన్నాం. స్టేషన్ 100 మీటర్స్ కూడా దూరం, ఇక్కడే జస్ట్ 100 మీటర్స్ దూరంలో ఈ విషయం జరిగిందంటే చాలా పదార్థాలు ఇది సీరియస్గా తీసుకొని త్వరగా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి పట్టుకోవాలని మొత్తం ఉండే కాన్షియస్ అంతా మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళ కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.
ఆటో డ్రైవర్లకు ఒమిక్రాన్ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఎస్ఐ రాజేష్ సూచించారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే 1,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. నుంచి రిలాక్స్ అయ్యి అందరూ నార్మల్ లైఫ్ స్టైల్ కు అలవాటు పడి మళ్ళీ ఒమిక్రాన్ అనే మ్యూటేషన్ రూపంలో మళ్ళీ కరోనా వైరస్ అటాక్ అవుతుందని కొన్ని వాస్తవాలను మనం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇంతకు ముందు మనం కరోనా పీక్ స్టేజ్ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించినాము, మాస్క్ ధరించడం కావచ్చు, శానిటైజర్స్ వాడడం కావచ్చు, సోషల్ డిస్టెన్స్ పాటించడం కావచ్చు, అవసరమైతే బయట తిరగకపోవడం కావచ్చు, హెల్త్ పరంగా మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం కావచ్చు, చాలా రకాల జాగ్రత్తలు పాటించి మనకు మనం సర్వైవ్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళకు మనం మన నుంచి కరోనా వ్యాప్తి కాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించినాము అవన్నీ జాగ్రత్తలు ప్రజలందరూ ఖచ్చితంగా పాటించాలి. ఇంకోటి మా తరపు నుంచి స్ట్రిక్ట్గా చెప్తున్నాం, ఎవరైతే మాస్క్ లేకుండా బయటకు తిరుగుతారో బయటకు వస్తారో వాళ్ళకైనా ఖచ్చితంగా 1,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మాస్క్ ఖచ్చితంగా ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, అవసరమైతే తప్ప బయటకు అన్నిసరి తిరగకుండా ఉండాలని మా పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తాను. విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన నిస్సీ మినిస్ట్రీస్ అధినేత గొర్ల టైటస్ సువార్థ మహోత్సవంలో పాల్గొన్నారు. ఎలాంటి అభివృద్ధికి నోచుకుని గ్రామాలను కొన్నిటిని గుర్తించి తమ సంస్థ సహాయ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక దైవజనులు శ్రీనుపాల్, సూపర్వైజర్ నర్సింగ్, ఆశీర్వాదం, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. బోటు మీద ఈ పడవ మీద రావతల ఒడ్డున ఉన్న గ్రామాలకు సువార్తను ప్రకటించడానికి మేము వెళ్తున్నాం. దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాం. మరి ఈ జిల్లా అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే మరి ఈ జిల్లాలోనే మరి ఈ యొక్క రాష్ట్రంలోనే, ఒరిస్సా రాష్ట్రంలోనే 1999 గ్రహం స్టెయిన్ గారు అని ఒక మిషనరీ హతసాక్షయ్యాడు ప్రభు కొరకు. మరి ఆ రాష్ట్రంలో సువార్తను ప్రకటించడానికి, కొంతమందికి బాప్తిస్మ ఇవ్వడానికి కూడా దేవుడు ఈ రోజున అవకాశం ఇవ్వబోతున్నాడు. మరి మా గురించి, మా పరిచర్య గురించి, మా టీం అంతటి గురించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు అనేకమైన ప్రయాణాలు, అనేకమైన అనుభవాలు మా మినిస్ట్రీ ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. కానీ ఈ రోజున యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, చూసినప్పటికీ జీవనం కలిసి ఈ ప్రతి విధమైన పరిస్థితిని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సృష్టికర్త, అసత్యమాపురు, ఆయన పరమ కుమారి, ఆయన పాడైపోయిన ప్రతి పాత్రను తిరిగి బాగు చేయగల సమర్థుడు. ఆయన ఎంత ఘోరం పాపినైనా ఆయన మార్చగలడు. నీ జీవితాన్ని మళ్ళీ పునరా వైభవములోకి తేగలడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నా తల్లి తండ్రి తల్లి, భయపడొద్దు, అచ్చాదు, దిగులు పడొద్దు, దిగులు పడదు. యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు, తోడుగా హృదయం ఆయనకి ఇస్తే, హృదయంలో ఆయనకి స్థానం ఇస్తే, జీవితాన్ని మార్చడానికి, బ్రతుకును మార్చడానికి, ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి, తనతో పాటు పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా. Yeah.
మండలంలో ఈ యొక్క పరిసర ప్రాంత గిరిజన ప్రాంతంలో ఈ బోటు మీద ఈ పడవ మీద రావతల ఒడ్డున ఉన్న గ్రామాలకు సువార్తను ప్రకటించడానికి మేము వెళ్తున్నాం. దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాం. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించారు. రైతులు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్నారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాం నాయక్. ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే భూములలో భూసారం పెరుగుతుందన్నారు. దీంతో ఎక్కువ దిగుబడి వస్తుందని ఆయన సూచించారు. ఈ అవగాహన సదస్సులో మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, గవ్వలపల్లి సర్పంచ్ మంగాదేవి, యాదవరాజు, జంగరాయ్, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. మనం పంట మార్పిడి చేసుకున్న విధంగా రైతుల కూడా కొన్ని డిమాండ్ రావడం జరిగింది. ముఖ్యంగా సోలార్ ఫెన్సింగ్ ఇచ్చినట్లయితే ప్రభుత్వం నుంచి మనకు ఈ కోతుల బిడ్డల నుండి అడుగు పట్ల బిడ్డల నుంచి తప్పించుకొని ఈజీగా బ్యాలెన్స్ డైవర్ట్ చేసుకొని మిగతా పంట వేసుకుంటాం. తప్పకుండా మరి షుగర్ మరి షుగర్ కేర్ కూడా పండించిన రైతులు కావాలంటే ఎందుకు గతంలో అందరూ కూడా చెరుకు పండించే రైతులే. రైతుల డిమాండ్ ఏంటంటే మాకు చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేసినట్లయితే లేకపోతే మాకు ఈవెన్ బెల్లము తయారీ కూడా పర్మిషన్ ఇస్తే పెద్ద ఎత్తున మా చెరుకు ఏరియా కూడా పెరుగుతుందని డిమాండ్ రైతుల నుంచి వస్తుంది. తప్పకుండా మీ యొక్క మరి వేరే గ్రామాలు ఎక్కడమైనా కూడా రైతులు ఇదే ముఖ్యంగా అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మేము క్రోడీకరించి ప్రభుత్వానికి శ్రీకాలం పంపుతాం. తప్పకుండా రైతులు కూడా మీరందరూ కూడా రోజు పేపర్లు ఇస్తూ ఉంటారు. ఒకసారి మనం మరిన్ని పక్కన పెట్టి వేరే పంట వేసుకున్నట్లయితే మరి భూమి యొక్క సారం పెరుగుతాం పాటు సీడబ్ల్యూల బెడదే తగ్గుతుంది. కాబట్టి దయచేసి ఈ ఒక్క సీజన్ మీరు వరిని ఎందుకంటే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎన్ని వ్యాయామం చేస్తున్నది ఒక్కసారి ఏంటంటే మనము భూమి గురించి ఆలోచన చేద్దాం. ఎంత డిమాండ్ ఉంది ఏంటంటే పక్కన పెట్టి భూమిని మంచి సారం పెంచుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి రెండు మూడు పంట ఒకసారి పంట మార్పు చేయాల్సిందే. ఇప్పుడు మన ఏవో గారు చెప్పినట్టు గతంలో 45-50 క్వింటాల్ మొక్కజొన్న పంట చెప్పింది గ్రామాలలో వాళ్ళు ఆ శానిపేట గ్రామంలో 6-8 యూరియా వేసింది. ఆ రోజు మా ఏవో గారు ఛాలెంజ్ చేశారు మీటింగ్లో. ఇంకో 5 సంవత్సరాల తర్వాత మీకు మొక్కజొన్న 10 క్వింటాల్ పడ్డాడు. అదే పరిస్థితి నేను నేను కూడా అదే అంటున్నాను. ఇదే విధంగా వరి పండించుకుంటూ పోతే 2030-10 బస్తాల కూడా వరి పడ్డాడు. ఎందుకంటే ఇదే పొటాషు డీఏపీ వేసుకుంటూ పోతుంటే భూమి యొక్క సారం పోతుంది, ఉన్న పంట కూడా పడ్డది, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అసలు ఇంతకుముందు మాకు చెప్పినట్టు వరికి అసలు తాటాకు తెగులు అనేది, పండాలు తెగులు అనేది చిన్న చిన్న రోగాలు అయ్యి అవి మేజర్ రోగాలు అయిపోయినాయి. పురుగు మందు కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అర్థమైంది ఇంకొక కొన్ని సంవత్సరాల తర్వాత ఇట్లా వేసుకుంటే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. మనం కంట్రోల్ చేసుకునేంత పరిస్థితి వస్తుంది. అదే ఒకసారి పంట మార్పిడి చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన రోగాలు ఆ జాతి సంతరించిపోతుంది. ఇప్పుడు ఒకసారి వరి వేసి పొలం ఉంటుంది, ఈ సోరే పంట వేసిన అనుకో ఆటోమేటిక్గా డిసెంబర్ మాసంలో వరిని తిందామని పురుగు వస్తుంది. అక్కడ వరి పంట ఉండదు. అప్పుడు ఏం చేస్తుంది, నాకు సంబంధించిన పంట లేదు కాబట్టి నేను తినే ఆరోగ్యం లేదు కాబట్టి ఆ జాతి. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని పర్వతాపూర్లో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. తన జన్మదినం సందర్భంగా పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశానని ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు ఆడాల అమర్నాథ్ వెల్లడించారు. భవిష్యత్తులో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ మేనేజర్ శరత్, జిల్లా టీజేఎస్సీ చైర్మన్ నాగమయ్య, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పర్వతాపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం వద్ద పిజ్జారుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఒక ఫ్రీ ఉచిత కంటి శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో మరియు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ కంటి ప్రోగ్రాం అనేది జరపడం అనేది జరుగుతుంది. కావున ఇక్కడ ఉన్న ప్రతాపూర్ గ్రామంలో విజయనగూడ మున్సిపాలిటీ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా కంటి పరీక్షలు ఏమన్నా కంటిలలో ఏమైనా చిన్నకాలం నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడికి వచ్చి ఫ్రీగా మనము చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఆపరేషన్ పరంగా ఏమైనా వస్తే ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే వాళ్ళకి మన సంఘం తరపు నుంచి హాస్పిటల్ తరపు నుంచి వాళ్ళకి సంబంధ కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇంకా ఫ్యూచర్లో
ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో మనం చేస్తాం సంఘం తరపు నుంచి అంబేద్కర్ సంఘం తరపు నుంచి తెలంగాణ జేఎస్ తరపు నుంచి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక తరపు నుంచి ఇది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మనం ఎందుకు చేసామంటే ఈ రోజు దాదాపు బర్త్డే అన్న సందర్భంలో ప్రజలకు ఏదో ఒకటి న్యాయం సహాయం చేయాలని చెప్పేసి మనము దాంతో కృషి ఇక్కడ ప్రజలకు అండగా నేను ఉన్నాను. పర్వతపూర్ గ్రామంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక మేడ్చల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఒక సహాయం నా వల్ల ప్రజలకు ఏదో ఒక విధంగా అందాలని చెప్పేసి అందజేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమంలో గొప్ప విజయవంతంగా కోఆర్డినేటర్ ప్రత్యేకంగా ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఈ రోజు మన నాగమయ్య గారు, మన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గారు, మరి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యక్షులు, ఐక్య వేదిక ఉపాధ్యక్షులు, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు ఆడాల అమర్నాథ్ గారు ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా వారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఇక్కడ ఒక క్యాంప్ పెట్టాలని ఈ గ్రామ వస్తువుల కోసం. అయితే చాలా సంతోషిస్తున్నాను నేను, ఎందుకంటే ఈ యొక్క క్యాంప్ ఇక్కడ నిర్వహించడానికి మాకు 9 బ్రాంచెస్ ఉన్నాయండి హైదరాబాద్ లో. మన హైదరాబాద్ లో 9 కాకుండా వరంగల్లో, ములుగులో, ఖమ్మంలో, మన ఇంకా ఆంధ్ర, వైజాగ్ అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సమాజ సేవ అంటే అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, దానిలో భాగంగా సమాజానికి కూడా మేము ఏమైనా సేవ చేయాలనే భాగంగా మేము ముందుకు వచ్చాము. దానికి తోడ్పడినటువంటి నాగమ్మ గారికి కృతజ్ఞతలు, మరి అమర్నాథ్ గారికి కృతజ్ఞతలు, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు. అయితే మేము ఇక్కడ వచ్చి ఉచిత కంటి వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే మేము ఒక ఫ్యామిలీ ప్రివిలేజ్ కూపన్ ఇస్తాము దాని ద్వారా. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రభుత్వం హాస్పిటల్లో వసూళ్ల జోరుతో రోగుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చొరవతో ఈ ఆసుపత్రి 100 పడకలుగా అప్గ్రేడ్ అయింది. అయినా ఇక్కడి సిబ్బంది తీరు మారలేదని రోగులు మండిపడుతున్నారు. బాబు పుడితే ఒక రేటు, పాప పుడితే మరొక రేటును ముక్కుపిండి వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం కావడంతో రోగులు అవస్థలు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. సర్కారు దవాఖానాలో పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే చక్కదిద్ది రోగులకు మెరుగైన సౌకర్యాలు అవినీతికి తావు లేకుండా అందించాలని స్థానికులు కోరుతున్నారు. ఇంకా దేని పని చేయరా? బాబుకి సుదేరాని ఇచ్చారా? 300 చెప్పాలమ్మా, డాక్టర్లు ఇక్కడ సమయానికి రాస్తలే సార్. ఒకటి, పేషెంట్లతో దురుసుగా ప్రవర్తిస్తున్నాను, రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ఖచ్చితంగా డెలివరీస్కి వచ్చిన వాళ్ళతో 1200 రూపాయలు వసూలు చేస్తున్నట్టు మన ఆధారం ఉన్నాయి సార్. దానిపైన మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఇటువంటి మా దృష్టికి రాలేదు. తీసుకుంటే ఒకవేళ అటువంటి ఇష్యూ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాము. ఇంకా సిబ్బంది కూడా టైంకి రావాలని చెప్పాము. వారు కూడా టైంకి రాకపోతే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అటువంటి సమస్య ఏమైనా మా దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. పేషెంట్లకు మంచి అడిగితే బాత్రూమ్ నీళ్ళు తాగులేని అంటున్నట అట్లా అనడం తప్పండి. నేను చూస్తాను, చూసి నేను వారిపై యాక్షన్ తీసుకుంటాను. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు మాస్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలన్నారు. ఇచ్చోడ ఎస్ఐ రాకేష్ మాస్క్ ధరించకపోతే 1000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ పరశురామ్ సిబ్బంది పాల్గొన్నారు. కోవిడ్ 19
ఓకేనా దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మెజర్స్ తీసుకుంటున్నదో కొత్త వస్తున్న వేరియంట్ ఒమిక్రాన్ని నిరోధించడానికి దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించండి. ఎవరైనా వ్యాక్సినేషన్ ఇప్పటిదాకా ఎవరైనా కంప్లీట్ కాకపోతే ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ ఎవరు కంప్లీట్ కాకపోతే దయచేసి వ్యాక్సినేషన్ తీసుకోండి. ఫుల్గా రెడీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఆరోగ్య పాటిస్తూ దూరం పెట్టడానికి ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఖచ్చితంగా మాస్క్ వేయించాలి. ఓకేనా గారు, మాస్కుల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా 1000 రూపాయలు ఫైన్ వేస్తాం. ఇప్పుడు మా కోసం మేము ఫైన్ చేస్తున్నామని కాకుండా మీకోసం గరిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కర్నూలు జిల్లా ఎమ్మికనూరు సెప్ కార్యాలయంలో ఈ నెల 9న వాహనాలకు వేలం నిర్వహించబడుతుందని సెప్ సిఐ జయరాముడు తెలిపారు. కర్నూలు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో వేలం పాట జరగనుందని ఆయన వెల్లడించారు. సూపరింటెండెంట్ కర్నూలు వారి ఆధ్వర్యంలో 9వ తారీఖు ఉదయం 10 గంటలకి వేలం వేయబడును. ఈ సెబ్ స్టేషన్ ఎమ్మికనూరులో వేలం వేయబడును. కాబట్టి ఈ వేలంలో అందరూ పాల్గొని వాహనాలు కావాలి, ద్విచక్ర వాహనాలు కావాల్సిన వాళ్ళు కొనుగోలు చేయవచ్చు. ఆక్షన్లో పాల్గొని ఎవరైతే ఆక్షన్లో హైయెస్ట్ బిడ్డర్ ఉంటారో వాళ్ళకి వాహనాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది జిఎస్టీ కలిపి వాల్యుయేషన్ అయితే ఎంత వేసాడో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దానిపైన 18% వ్యాట్కు కలిపి కట్టాల్సి ఉంటుంది. ఈ బిడ్డింగ్ అమౌంట్ పైన మిగనూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ నేరంలో సీజ్ అయినటువంటి ద్విచక్ర వాహనాలని డిప్యూటీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు సెబ్ సూపరింటెండెంట్ కర్నూలు వారి ఆధ్వర్యంలో 9వ తారీఖు ఉదయం 10 గంటలకి వేలం వేయబడును. ఈ సెబ్ స్టేషన్ ఎమ్మికనూరులో వేలం వేయబడును. కాబట్టి ఈ వేలంలో అందరూ పాల్గొని మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో జెడ్పీ సీఈఓ శైలేష్ ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలోని పలు వార్డులలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలను ఆయన పరిశీలించారు. అనంతరం పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. అదేవిధంగా గ్రామంలో చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. పాఠశాలలో కూడా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, తప్పనిసరి మాస్కులు ధరించాలని ఆయన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, సర్పంచ్ మంచాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ ప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి అనురాధ, హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్, ఏఎన్ఎం రాజలక్ష్మి, వార్డు సభ్యులు రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత పాటించడానికి గవర్నమెంట్ ఒక యాప్ డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే శానిటేషను, రోడ్స్, తర్వాత ఈ క్రిమిటోరియా, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీ విజిట్ చేసి అవి సరిగ్గా ఉన్నాయా లేదా, ఒకవేళ లేనట్లయితే వాళ్ళకి ఎట్లా చేయాలని సహకారం మనం అడ్వైజ్ ఇవ్వడం, అలానే ఎవెన్యూ ప్లాంటేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా, వాటికి వాటరింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా, దాని మీద మేము ఇన్స్పెక్షన్ చూడడం రావడం జరిగింది. ఈరోజు వ్యాక్సినేషన్ కూడా ఇప్పుడు మనకి ఫస్ట్ డోస్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది, 100% చేసుకోగలిగాం. అలానే సెకండ్ డోస్ మనకి ఇక్కడ అరౌండ్ 46% ఎంతో అయింది. అది ఒక నెక్స్ట్ ఈ వచ్చే 2 వారాల్లో 100% అయ్యే విధంగా అది ప్లాన్ చేయడం జరుగుతుంది.
ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనకి కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. సో హోప్ఫుల్లీ బై 15 ఆల్ 18 ఇయర్స్ అండ్ ప్లస్ ఎవో ఉండే వాళ్ళందరూ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కంప్లీషన్. మాజీ ముఖ్యమంత్రి కొనిచేటి రోషయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు. మేడ్చల్ కాప్రా మండలం జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండకింది ప్రసాద్ గౌడ్, సుగుణ, అనంతలక్ష్మి, కొత్తకొండ వేణు, నరిశెట్టి కిరణ్ కుమార్, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొని శ్రద్దాంజలి ఘటించారు. వస్తున్నావు వస్తున్నావు ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం టంగుటూరులో తల్లి కూతురును దుండగులు హత్య చేసి పరారయ్యారు. వీరి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ మల్లికా కార్గ్ చేరుకుని వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. సిస్టమేటిక్గా ఎవ్రీ టాస్క్ విచ్ హ్యాస్ టు బి డన్ అది చేశాం డీటెయిల్ అండ్ ఒక టీమ్ పెట్టాం. దెర్ ఇస్ నో ఇప్పుడు దిస్ క్లూ కి ఎంత మంది వచ్చారు, ఎలా చేశారు, డీటెయిల్డ్ క్లూస్ ఇప్పుడు దెర్ ఇస్ నథింగ్ దాట్ డెఫినెట్ గా ఎనీథింగ్ ఇప్పుడు వీ కెనాట్ టెల్. మేడం, ప్రాథమికంగా మీకు అందిన సమాచారం ఇప్పుడు చూసిన పరిస్థితి ప్రకారం ఎవరు చేస్తున్నారు? మీరు ఎలాగా అనుకుంటారు? వీ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్ నౌ బికాస్ దెర్ ఇస్ నో డెఫినెట్ క్లూ రిగార్డింగ్. ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు త్వరగా చెప్తాం. సేమ్ ఇదే విధంగా ఎక్కడ జరిగింది? ఇన్ దిస్ మంత్ ప్రీవియస్ మంత్ ఓన్లీ వన్ ఇంకోలులో మర్డర్ జరిగింది, బట్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ అక్కడ ఒక ఓల్డ్ లేడీ అండ్ ఓల్డ్ మ్యాన్ డబల్ మర్డర్ రీసెంట్లీ ఇన్ ద లాస్ట్ మంత్ జరిగింది, నవంబర్ అరౌండ్ 20th. బట్ అక్కడ ద ఇంజురీ సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇస్ సీన్ ఓవర్ హియర్. బట్ ఆ యాంగిల్ కూడా మేము చూస్తున్నాము. సిమిలర్లీ వీ హ్యావ్ ఆల్సో మేడ్ లిస్ట్ ఆఫ్ ఆల్ ద కేసెస్, సిమిలర్ కేసెస్ ఇక్కడ ప్రకాశంలో జరిగిన కేసెస్, సిమిలర్లీ గుంటూరు డిస్టిక్ లో జరిగిన కేసెస్, నెల్లూరు డిస్టిక్ లో జరిగిన కేసెస్ అన్ని లిస్ట్ అవుట్ చేసి ఒక టీమ్ కి దాని మీద కూడా పెట్టాము. సో దట్ దే కెన్ రివ్యూ ఈచ్ ఆఫ్ ద కేసెస్ ఆఫ్ ఓల్డ్ కేసెస్ టు ఫైండ్ ఇఫ్ ఎనీ మ్యాచింగ్ ఇస్ దేర్, సో దట్ వీ కెన్ గెట్ ఎనీ క్లూస్ ఇన్ దట్ రిగార్డ్ ఆల్సో. అది కూడా చేశాము, బట్ దెర్ ఇస్ నో క్లియర్ కట్ మ్యాచింగ్ ఇన్ ద రీసెంట్ కేసెస్. బులెటిన్ ముగించే ముందుగా మరోసారి హెడ్లైన్స్. ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు బీజేపీ ధర్నా, ఇళ్ల స్థలాల బాధితులకు బాస్టగా నేతలు. మెదక్ జిల్లా రామాయంపేటలో అవగాహన, ఒమిక్రాన్ వైరస్ పై ఆటో డ్రైవర్లకు పోలీసుల సూచనలు. తీరుమారని ఆర్మూరు సర్కార్ ఆసుపత్రి, సిబ్బంది తీరుపై రోగుల ఆరోపణలు.
ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన చిన్న శంకరంపేటలో సూచించిన వ్యవసాయ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.